वेलकम बैक टू अवर चैनल बॉटिल तोने एक्सरसाइज चूपिस्तानंडि वाटर बॉटिल तो मनम एक्सरसाइज चेयोच्चु दांतोने एला चेयालि अनेदि इप्पुडु नेनु कोन्नि आसनालु मीकु चूपिस्तानु वेंटने इप्पुडु अवि चूसेद्दां इप्पुडु रेंडु काळ्ळु दूरंगा पेट्टालंडि त्रिकोणासनंलो उन्नट्टु रेंडु काळ्ळु दूरंगा पेट्टि ई वाटर बॉटिल नि बॉटिल लो वाटर कूडा नेनु फिल चेसि पेट्टुकुन्नानु चूडंडि ఈ చేతులు రెండు షోల్డర్ లెవెల్ కి ఇలా పెట్టాలి ఇలా పెట్టేసి మనం కాళ్ళు చేతులు మూమెంట్ ఇస్తుండాలి బాడీ మొత్తం కదలాలి ఈ ఆసనంలో చూడండి ఇలా ఒక 1 నుండి 2 మినిట్స్ వరకు చేయండి సరిపోతుంది తర్వాత వచ్చేసి లెఫ్ట్ లెగ్ పాదం చూడండి పాదం ఇలాగే ఉండాలి రైట్ లెగ్ పాదం మాత్రమే మనకు ఆ సైడ్ తిరగాలి తిరిగినాక బాడీని ఇలా పెట్టుకోండి మన బాడీ కూడా రైట్ సైడ్ తిరగాలి పెట్టుకొని కింద దానికి వెళ్ళిపోండి పైకి రావాలి చూసారు కదా ఇప్పుడు నేను ఇక్కడ ఒక మూడు సార్లు చూపించాను కట్ 12 టైమ్స్ కంపల్సరీ చేయండి మళ్ళీ రైట్ లెగ్ పొజిషన్ సేమ్ పొజిషన్ లో తీసుకురావాలి లెఫ్ట్ మళ్ళీ చేంజ్ చేయాలి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి కదండి రైట్ సైడ్ ఒకటే సైడ్ చేస్తే సరిపోదు లెఫ్ట్ కూడా చేయాలి ఇలా ఇలా 12 టైమ్స్ ఇటు 12 టైమ్స్ అట్లా చేయండి ఇప్పుడు మళ్ళీ రెండు పాదాలని ఎదురుగా తీసుకురండి సేమ్ పొజిషన్ లోకి త్రికోణాసన పొజిషన్ లో ఉంచండి లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి నడుము వెనక సైడ్ ఇప్పుడు రైట్ హ్యాండ్ లో బాటిల్ ఉంది రైట్ సైడ్ నుండి ఇలా మీ నడుము మీద ఫోకస్ పెట్టండి మీ నడుము ఎలా తిరుగుతుంది అని చూడండి కళ్ళు మాత్రం మూయొద్దు కళ్ళు ఓపెన్ చేసి చేయండి ఇలా ఇది 6 టైమ్స్ 6 టైమ్స్ ఇప్పుడు మనము రైట్ లెగ్ నుండి లెఫ్ట్ కి తిప్పాము ఇప్పుడు లెఫ్ట్ లెగ్ నుండి రైట్ తిప్పాము ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ఈ బాటిల్ ని లెఫ్ట్ హ్యాండ్ కి తీసుకొని లెఫ్ట్ నుండి రైట్ ఇప్పుడు మళ్ళీ రైట్ నుండి లెఫ్ట్ ఇలా చేయండి ఇప్పుడు ఇంకొక ఎక్సర్సైజ్ చేద్దాము సేమ్ రెండు కాళ్ళు నేను ఇలా త్రికోణాసనం లా పెట్టాను చేతులు ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ ఇలా 12 టైమ్స్ చేయండి ఇప్పుడు నేను రెండు బాటిల్స్ తో చూపిస్తాను ఒక బాటిల్ తో కొన్ని ఎక్సర్సైజ్ చూపించాను చాలా ఉంటాయండి నేను కొన్ని చూపించాను ఇప్పుడు రెండు బాటిల్స్ తో చూపిస్తాను చూడండి इक नाटल पटकना रे बाटल षोलडर लैवल पटी पटकोनी इनहे चस्ट ओपन चयी एक्स इनहे एक्स इनहे एक्स इला 12 टाइम्स इंकोक एक्सरसाइज चूदा इपू रे बाटल एला ग्रिप अला पटको मल्ल सेंोलडर लैवल बी अपेल वन 2, 3, 4, 5 and 6 चूपे का चयन इन चत रे 180 डिग्री पी इला शोल्डर टच 1, 2 and 3 इधी 12 टाइम्स चयी कोई स्टैंडिंग चूप्चा कदा इन रे आसना స్లీపింగ్ లో కూడా చూపిస్తాను ఎక్కువగా చూపించి ఎక్కువగా మీరు ఇది కాదండి నేను కొన్ని కొన్ని ఆసనాలు చూపిస్తాను అలా కొన్ని కొన్ని మీరు నేను చూపించినయన్ని చేసుకుంటూ ఉండండి సరిపోతుంది ఇప్పుడు స్లీపింగ్ లో కూడా ఇంకొక రెండు ఆసనాలు చూద్దాం ఇక్కడ నేను మ్యాట్ మధ్యలోకి బాటిల్ పెట్టానండి రెండు కాళ్ళు ఒకే పక్కన పెట్టాలి ఒకే పక్కన పెట్టి రెండు చేతులు తల కింద పెట్టండి ఇప్పుడు రెండు కాళ్ళు పైకి లేపి ఇలా బాటిల్ టచ్ కాకుండా బాటిల్కి ఇటువైపు అటువైపు ఇలా ఇలా చేయాలి ఇంకొక ఎక్సర్సైజ్ అండి మీకు ఇక్కడ మాత్రమే కొంచెం రెస్ట్ కావాలంటే రెస్ట్ తీసుకొని ఒక్కొక్క ఆసనంకి రెస్ట్ తీసుకొనే చేయండి గాబరాపడి మాత్రం చేయొద్దు ఇంకొక ఆసనం బాటిల్కి రెండు కాళ్ళు ఇటు పక్క అటు పక్క పెట్టాలి పెట్టేసి చేతులు రెండు పైనకు ఇలా పెట్టేసి లేవండి
లేస్ బాటిల్ తీసుకోండి ఇలా తీసుకొని వెనక టచ్ చేసి మళ్ళీ ముందర పెట్టండి మళ్ళీ వెనకకి వెళ్ళండి రండి ఇలా ఇలా ఇప్పుడు నేను మీకు రెండు ఆసనాలు చూపించాను స్లీపింగ్ లో అలా స్టాండింగ్ లో పండి స్లీపింగ్ లో ఒక రెండు చూపించాను ఈ రోజుకి ఇది చాలండి మళ్ళీ ఇంకొక ఎప్పుడైనా మళ్ళీ ఇంకా కొన్ని ఆసనాలు చూపిస్తాను ఇలా సింపుల్ సింపుల్ ఆసనాలు కొన్ని కొన్ని ఆసనాలు మాత్రం మీరు చేసుకోండి ఇప్పుడు బాటిల్ ఎక్సర్సైజ్ ఇద్దరు కలిసి చేసేదండి నడుము మీద ఫోకస్ పెట్టండి నడుము ఎంత వీలైతే అంత తిప్పాలి ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆపోజిట్ సైడ్ ఉండాలి అంటే ఇద్దరు వీపులు ఒక వైపు ఉండాలి ఇలా చూడండి ఇలా మనం తిరిగినప్పుడు ఈ నడుము తిప్పి రెండు చేతులతో ఇయాలి ఆపోజిట్ వ్యక్తి కూడా రెండు చేతులతో తీసుకోవాలి అలానే ఈ పక్క మీకు ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా చేయండి ఇది ఫాస్ట్ గా చేస్తే మాత్రం చాలా రిజల్ట్ ఉంటుంది ఇలా నేను రైట్ నుండి ఇస్తే రైట్ నుండి తీసుకున్నారు ఆపోజిట్ వ్యక్తి లెఫ్ట్ నుండి ఇస్తే లెఫ్ట్ తీసుకున్నారు కదా ఇప్పుడు నేను రైట్ సైడ్ నుండి ఇస్తే తన రైట్ అంటే ఆపోజిట్ నుండి తీసుకుంటారు మీరు చూడండి అక్కడ సైడ్ మీరు ప్రతి ఆసనంలో గమనించండి నడుము అనేది ఎలా తిరుగుతుంది అనేది గమనించి అదే విధంగా చూసారా అదే విధంగా ఇలా నడుము తిప్పుతూ చేయాలి నేను అంటే మీకు తెలిసిపోతుంది ఓవర్ షేప్ ఒకసారి వచ్చింది బాటిల్ ఎయిట్ డిజైన్ లో ఒకసారి వచ్చింది ఇంకొక ఎక్సర్సైజ్ అండి రెండు కాళ్ళు దూరంగా పెట్టాలి మ్యాట్ బయట పెట్టి నేను పైన నుండి బాటిల్ ఇస్తున్నాను తను పైన నుండి తీసుకుంటుంది తను కూడా కింద నుండి ఇస్తుంది నేను కింద నుండి తీసుకుంటున్నా చూడండి ఇలా చూసారా ఈ విధంగా ఇద్దరు వ్యక్తులతో కూడా చేసుకోవచ్చు ఆసనాలు చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే బాటిల్తో కొన్ని ఎక్సర్సైజెస్ చూపించాను బాటిల్తో చేసే ఎక్సర్సైజ్లో మనకు ఆర్మ్స్కి ఎక్సర్సైజ్ అయింది హ్యాండ్స్కి ఎక్సర్సైజ్ అయింది అలాగే నడుముకి ఎక్సర్సైజ్ అయింది కాళ్ళకు కూడా అయ్యాయండి మీరు నేను స్లీపింగ్లో చూపించాను కదా అవి కాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అవుతాయి ఇద్దరం కలిసి చేసాము దాంట్లో మీరు నడుము చూశారు నడుము ఎంత బాగా తిప్పితే అంత బాగా నడుముకు వర్కౌట్ అవుతుంది అలాగే నేను స్టాండింగ్లో చేసిన వాటికన్నిటికీ మనం చేతులకు ఎక్సర్సైజ్లు అవుతాయి ఈ విధంగా మనము డంబుల్స్తో కాకుండా మనము ఇంట్లోనే వాటర్ బాటిల్తో కూడా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇదే కాకుండా ఇంకా మీకు ముందు ముందు ఎన్నో యోగా ఆసనాలు చూపిస్తానండి మనకు ఎక్కువగా ఆడవాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్కి అంటే పొట్టకి సంబంధించింది చూపించాను నేను అలాగే ఈ ఆర్మ్స్కి సంబంధించింది చూపించాను ఇప్పుడు సింపుల్గా బాటిల్తో చూపించాను మనం ఇంట్లో ఉండే చున్నీ యూజ్ చేసుకునేది చూపించాను ఇలా ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ఆసనాలు మీకు చూపిస్తానండి నా వీడియోస్ మాత్రం మీరు ఫాలో కండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చేసుకుంటేనే మీకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి కొత్త కొత్త ఆసనాలు తెలుస్తాయి అదేవిధంగా ఆసనాలని మనము చేయడంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిందేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం కంపల్సరీ చేయండి